पुत्र पवित्रात्मा नाममना आमेन। क्रीस्तनादनियंदु प्रियमैन सहोदरी सहोदरुलारा, मेनल 23వ दिनमु धर्ममु योक्क अद्दमा अनी परिशुद्ध मरियमगारिनि कोनियाडुतु उन्नामु। धर्ममु योक्क अद्दमु अनेटटुवंटि पिलुपुनकु मूलाधारमु ज्ञान ग्रंथमु 7వ अध्यायमु 26వ వచనములో మనము చదువుతూ ఉన్నాము। జ్ఞానము శాశ్వత జ్యోతికి ప్రతిరూపము, దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మలపు అద్దము, దేవుని మంచితనమునకు ప్రతిబింబము అని వాక్యం మనకు తెలియజేస్తుంది। అలాగే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేక 13వ అధ్యాయము 12వ వచనములో ఇప్పుడు మనము చూచునది అద్దంలో కనిపడు ప్రతిబింబము వంటిది అని పలుకుతూ ఉన్నారు। మరి పరిశుద్ధ మరియమ్మ గారిని ధర్మము యొక్క అద్దమా అని కొనియాడటం ద్వారా మనము ఏ విషయాన్ని మరి ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనము గుర్తించుదాము। ధర్మము అనగా న్యాయము లేదా ఖచ్చితత్వాన్ని సూచిస్తూ ఉంది। సన్మార్గ సంబంధమైనటువంటి పుణ్యములలో వివేకము, మనోదృఢత్వము, నిగ్రహము మరి ధర్మము ఉన్నాయి। వీటిలో మనోదృఢత్వము అనేది చిరాకు పరాకుల వలన ఏర్పడేటటువంటి తీవ్రమైనటువంటి భావావేశములను అదుపులో ఉంచడానికి అది తోడ్పడుతూ ఉంది। నిగ్రహము అనేది బుద్ధి వివరమును సక్రమముగా ఉండేలాగున చేస్తూ ఉంది। మరి ఈ మనోదృఢత్వము నిగ్రహము అనేవి రెండు కూడా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి। మరి వివేకము అనేది మనిషి యొక్క మానసిక సామర్థ్యమును మనకు తెలియజేస్తూ ఉంది। కానీ ధర్మము అనేది మనిషి ఇతరులతో మసలుకునేటటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉంది। అనగా మనము ఇతరులతో ఎలాంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నాము, వారితో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము అనేటటువంటి విషయాలను ఈ ధర్మము మనకి గుర్తు చేస్తూ ఉంటూ ఉంది। మరి అందుకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో ఈ విధముగా పలికి ఉన్నారు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు। మరి పరిశుద్ధ మరియమ్మ గారు క్రీస్తు ప్రభుని యొక్క ప్రతిబింబముగా నిలబడుతూ మనము ఆ క్రీస్తు ప్రభుని యందు విశ్వాసము నమ్మకము ఉంచేలాగా చేస్తూ ఉంది అని తిరుసభ మనకి బోధిస్తూ ఉంది। యూదులలో నీతిమంతమైనటువంటి వ్యక్తి, ధర్మబద్ధమైనటువంటి వ్యక్తి, ధర్మ జీవితాన్ని జీవించేటటువంటి వ్యక్తి మరి ధర్మశాస్త్రాన్ని పాటించి నడుచుకోవాలి అని మరి తెలియజేస్తూ ఉంది। మరి పరిశుద్ధ మరియమ్మ గారు కూడా మరి మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ ధర్మశాస్త్ర ప్రకారమే జీవించి పవిత్రతను, నీతి, న్యాయమైనటువంటి ప్రవర్తనమును కలిగి మరి దేవుని కుమారుడైనటువంటి ఈ క్రీస్తు ప్రభుని లోకానికి అందించింది। మరి పరిశుద్ధ మరియమ్మ గారు ఆ క్రీస్తు ప్రభునికి ప్రతిబింబముగా ఉంది అని మనము దృఢముగా నమ్ముతూ ఉన్నాము। ఎందుకనా యేసుక్రీస్తు ప్రభువే యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, నన్ను చూచువారు నా తండ్రిని చూచి ఉన్నారు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు। మరి తండ్రి ధర్మవర్తనుడు, ఆయన ధర్మానికి అధిపతి, మరి ఆ ధర్మానికి అధిపతి అయినటువంటి దేవుని పోలినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు, మరి నన్ను చూసినవాడు తండ్రిని చూసినారు అని క్రీస్తు ప్రభును పలకటం ద్వారా
ధర్మవర్తనుడైనటువంటి దేవుణ్ణి మనము క్రీస్తు ప్రభునిలో చూడగలుగుతూ ఉన్నాము అని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. మరి అలాగే మరి క్రీస్తు ప్రభుని ఈ లోకానికి రక్షకునిగా అందించినటువంటి పరిశుద్ధ మరియమ్మ గారిని మనము చూసినప్పుడు క్రీస్తు ప్రభుని పరిశుద్ధ మరియమ్మ గారిలో చూడగలుగుతూ ఉన్నాము. మరి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేక 2:20 ఈ విధముగా పలుకుతూ ఉన్నారు, ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నారు అని పౌలు గారు పలుకుతూ తాను క్రీస్తు ప్రభుని యొక్క ప్రతిబింబముగా ఉంటూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. మరి పరిశుద్ధ మరియమ్మ గారిని ధర్మము యొక్క అద్దమా అని మనము కొనియాడటము ద్వారా మరి ధర్మవర్తనుడైనటువంటి దేవుని యొక్క ప్రతిబింబముగా ఆమె నిలుస్తూ ఉంది అని మనకి అర్థమవుతూ ఉంది. అదే విధముగా పరిశుద్ధ మరియమ్మ గారిని చూసిన ప్రతిసారి కూడా ఆమె మన అందరికీ కూడా ఆదర్శముగా నిలబడుతూ ఉంది. దేవుని ఆరాధించి ఆయనకు పరిపూర్తిగా విధేయురాలవటంలో ఆమె మనకి ఒక ప్రతిబింబములాగా నిలబడుతూ ఉంది. మరి ఆ పరిశుద్ధ మరియమ్మ గారిని ధర్మము యొక్క అద్దమా అని కొనియాడటము ద్వారా ధర్మవర్తనుడైనటువంటి దేవుణ్ణి మనము కీర్తిస్తూ ఆ దేవుణ్ణి చేరుకునేటటువంటి భాగ్యమును పరిశుద్ధ మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభుని ద్వారా మనకు ఇవ్వగలుగుతూ ఉంది అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాము. కావున మనము నీతిమంతమైనటువంటి జీవితాన్ని మరి ఆమోదయోగ్యమైనటువంటి జీవితాన్ని మంచితనము కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధ మరియమ్మ గారిని ఆదర్శముగా తీసుకొని ఆ ధర్మవర్తనుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించి స్తుతించేటటువంటి భాగ్యమును దయచేయమని మరియ తల్లిని వేడుకుందాము. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.